స్థలం అంతే మాట్లాడాడు. కాబట్టి ఆయన అన్నాడు, హే బ్రహ్మన్ గురువుగారు, ఒక్కసారి ఈ ధనస్సు ముట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ తర్వాత అవకాశం ఉంటే దాన్ని ఎక్కువ పెడతాను. వెంటనే ఆయన అన్నాడు, బాఢం అలాగే అనుమతిస్తున్నాను. అటు జనక మహారాజు అన్నాడు, ఇటు విశ్వామిత్రుడు అన్నాడు. అన్నాడంతే ఆయనకి జనక మహారాజు ఉద్దేశం ఏంటంటే, ఏదో ఇలా అంటాడు, ఎంతమందిని చూడలేదు, అలవాటు పడిపోయింది, ఓసారి ఇలానే అమ్మో అని వచ్చేస్తాడు, అంతేగా పెట్టి మూత పెట్టేస్తారు వెనక్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడు. అందరూ 5000 మంది ఓ పక్కకి వెళ్ళి అలా నించున్నారు, ఇంకా సభాసదులందరూ చూస్తున్నారు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాసదద్ధను తత్త భంజ ధనుర్మధ్యే మహాయశాహ. ఆయన అకస్మాత్తుగా ధనస్సుని తీసి నిలబెట్టాడు, అలా నోళ్ళు తిరిచి ఉండిపోయారు అందరూ. చాలా తేలికగా ధనస్సుని నిలబెట్టడం, తాడు విప్పడం, కట్టేయడం, వంచేయడం, వింటినారి లాగడం, అది మధ్యలోకి 2 బొక్కల కింద విరిగిపోవడం అయిపోయింది. పెద్ద మెరుపు మెరిసి పిడుగుపడినట్టయి అంతఃపురం అంతా కదిలిపోయింది. ఆ చప్పుడికి, ఆ ధ్వనికి, ఆ కాంతికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోయారు. 4 నిలబడ్డవాళ్ళు, ఒకడు రాముడు, 2 లక్ష్మణుడు, 3 విశ్వామిత్రుడు, 4 జనకుడు, వీళ్ళు 4. ఇప్పటి వరకు వెదురు చూస్తున్నాడు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు, ఎక్కడో నరుడి రూపంలో ఉన్నాడు ఉన్నాడని వెతుకుతున్నాడు. చూశాడంతే పరవశించిపోయాడు విశ్వామిత్రుడు. పరవశించిపోయి, అబ్బా ఇన్నాళ్ళకి నాకు అల్లుడు దొరికాడు, శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగిన వాడు దొరికాడు. అంతే విశ్వామిత్ర మహర్షి వంక చూసి, అత్యద్భుతమ అచింత్యంచ అతర్కితమిదమ్మియా అన్నాడు. ఇది అత్యద్భుతం, నేను ఊహించలేను. ఏమిటి అసలు రహస్యం? నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మం తెలుస్తున్నాడు, కనబడ్డాడు. మాయాస్వరూపిణిని భరించగలిగిన వాడు దొరికిపోయాడు. పైకి ఆయన అనకూడదు నరుడి కథ కాబట్టి ఊరుకున్నాడు, అత్యద్భుత మతించ అతర్కితమిదమ్మియా, ఇంక దీని మీద వాదన లేదు అని. జనకానాం కులే కీర్తిం నహరిష్యతి మే సుత, సీతా భర్తార మాసాద్య రామం దశరథాత్మజం. నా కూతురు మహాభాగ్యాన్ని పొందింది, నా కూతురు రామచంద్రమూర్తికి ఇల్లాలు కాకపోతోంది దశరథ మహారాజుకి. వెంటనే సువర్ణ కలశాన్ని జలములతో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తానని నీళ్లు పోయిపోయాడు రాముడి చేతిలో. ఇక్కడ చెప్పలేదు మహర్షి, మళ్ళీ అయోధ్యకాండలో చెప్పారు, మొన్న మీతో ప్రస్తావన చేశా. దీయమానాం నతుతత ప్రతిజగ్రాహ రాఘవ, ఆయన అయో అవిజ్ఞాయపితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభోహు, కన్యాదానం చేస్తానని నీళ్లు పోస్తుంటే అలా నేను పుచ్చుకోను, అయోధ్యాధిపతి మా తండ్రి ఉన్నాడు దశరథ మహారాజు, నన్ను కన్న తండ్రి, ఆయన నిర్ణయం చెయ్యాలి నా పక్కన ఎవరు ఇల్లాలుగా ఉండాలో. కాబట్టి ఈ వార్త దశరథ మహారాజు గారికి పంపించండి, పంపిస్తే దశరథ మహారాజు గారు బయలుదేరి వచ్చి ఈ పిల్ల నాకు ఇల్లాలుగా ఉండడానికి యోగ్యమేని నిర్ణయం చేస్తే అప్పుడు ఆమెని స్వీకరిస్తాను. మరి ధనస్సు ఎందుకు ఎక్కుపెట్టావు? నే క్షత్రియుణ్ణి, నా గురువు ఆజ్ఞాపించాడు, చూడమన్నాడు ఎక్కుపెట్టమన్నాడు ఎక్కుపెట్టాను, అంతవరకే. పిల్లని తీసి స్వీకరించడం భార్యగా నా చిత్తం కాదు, మా తండ్రి చెప్పాలి, అది ఆయన ధర్మం. అందుకే అంత జాగ్రత్తగా నడిపారు మహర్షి, అంత గొప్పగా నడిచింది రామాయణం. కాబట్టి ఇప్పుడు 3 రోజులు రాత్రింబవళ్ళు వేగంగా వెళ్ళగలిగిన గుర్రాల మీద ప్రయాణం చేయగలిగినటువంటి సుశిక్షితులైన వ్యక్తులు విడితే తప్ప అయోధ్యానగరాన్ని చేరలేరు, అంత దూరంలో ఉంది మిథిలానగరం. 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు దశరథ మహారాజు గారి యొక్క అయోధ్యానగరానికి వెళ్ళారు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు, వెళ్ళారు, జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు, జనకుడు మీకు నివేదించమన్నాడు, తొందరగా బయలుదేరి రమ్మన్నాడు, మీరు ఆ పిల్లని మీ కోడలుగా చేసుకోవలసింది అని దశరథ మహారాజు గారు కోరుకుంటున్నాడు అన్నారు. అది నిజంగా లోకానికి మార్గదర్శకమైంది రామాయణం అంటే అది కారణం. వెంటనే దశరథ మహారాజు తన పురోహితుల వంక, మంత్రుల వంక చూశాడు, వశిష్ఠ మహర్షి మొదలైన వారి వంక చూసి ఒక మాట అన్నాడు, ఎది లోచతే వృత్తం జనకస్య మహాత్మనః అన్నాడు. మీకు జనకుని యొక్క ప్రవర్తన, జనకుని యొక్క నడవడి ఇష్టపడిందా అని అడిగాడు. ఆయనకి ఆ ఇంట్లో భక్తి, పూజ, వ్యవహారం అలవాటు. ఆ ఇంట్లో ఆయన కొడుక్కి పిల్లనిద్దామనుకున్నవాడు కనీసం బొట్టెట్టుకునైనా ఆయన ఇంటికి వెళ్ళాలి,
బొట్టిట్టుకోకుండా పిల్లనిస్తానని వెళ్ళిన వాడి పిల్లని ఆయన ఎలా చేసుకుంటాడు? అసలు చేసుకోడు కదా, ఎంత అర్థరహితం. కాబట్టి ఇది రోచతే వృత్తం. అసలు జనకస్య మహాత్మనః, జనకుని యొక్క ప్రవర్తన ఎటువంటిది, ఆయన నడవడి ఎటువంటిది, మనకి ఆయనకి పొత్తుతుందా? రేపు వియ్యాలవారైన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఏమిటి అలా ఉంటారని ఈయన విసుక్కుని ఆయన విసుక్కుని, ఏమిటి ఆయన బొట్టు పంచాన ఆయన విసుక్కుని ఈయన విసుక్కుని, అదే ఇద్దరికీ సంస్కారమునందు ఒకటైన బుద్ధి ఉండాలి. కాబట్టి జనకుని యొక్క ప్రవర్తన మీకు నచ్చితే, నడవడి నచ్చితే మనం వెడదాం ఏం చెప్పమంటారు అన్నాడు. తప్పకుండా వెడదాం అన్నారు పురోహితులు. అది పెళ్ళండి, పెద్దలు నిర్ణయించినారుగాన, పెద్దలు నిర్ణయించినారుగాన అంటే ఎంతసేపు భూతద్దం పెట్టి పిల్లను చూడమని కాదు, భూతద్దం పెట్టి పిల్లను చూసావు ఉండిపోతుందా? ఆమె శరీరము కూడా వృద్ధాప్యమునందు ముడతలు పడిపోతుంది. నీ ఇంటి గౌరవం ఆఖరికి నీ శరీరం పడిపోయిన తర్వాత తద్దినం పెట్టినప్పుడు కూడా కోణలే దీపం పెట్టాలి. దీపం పెడితే కానీ ముట్టదు. అసలు ఆ సంస్కారం ఉందా పిల్లకి? ఆ కుటుంబానికి ఆ మర్యాద ఉందా? అది లేనినాడు ఎలా చేసుకుంటావు కోడలుగా? అందుకని ఆ ప్రవర్తన అంగీకరించవచ్చా? తనది కాదు నిర్ణయం, పెద్దల్ని సంప్రదించాడు. అందుకే తన కుటుంబ గౌరవం తెలిసి ఉండి ఆ కుటుంబంలోకి అవతల పిల్ల రావచ్చా లేదా అని నిష్పక్షపాతంగా నిర్ణయం చెయ్యగలరన్న పెద్దలతోనే మాట్లాడాలి పెళ్లి విషయం. వద్దు అన్నారనుకోండి వదిలిపెట్టాలి. తప్పకుండా పరిశీలించచ్చు అన్నారనుకోండి పరిశీలించాలి. వెంటనే పురోహితులు అన్నారు తప్పకుండా, మహాత్ముడు జనకుడు మనం విడదాం అన్నారు. సరే అయితే బయలుదేరండి, ఇంకా ఆలస్యం ఎందుకు? మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చెయ్యకూడదు, బయలుదేరండి అన్నాడు. తాను వృద్ధుడు, నేను వెనక వస్తాను, ముందు కోశాధిపతులందరూ కూడా తగినటువంటి కానుకలు తీసుకుని ముందు బయలుదేరాలి. ప్రభువు వెడుతున్నాడు అంటే పొంచి ఉంటారు శత్రువులు, నాకు రక్షణగా ఆశ్విక దళం పదాతి దళం అంతా బయలుదేరాలి, నాకన్నా ముందు పురోహితులు వెళ్ళాలన్నాడు. అందరూ బయలుదేరారు. దశరథ మహారాజు గారు వెళ్ళాడు మిథిలానగరానికి వెళ్ళాడు. జనక మహారాజు ఎదురొచ్చాడు, స్వాగతం పలికాడు, తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి, మా అమ్మాయిని మీకు ఇద్దాం, మీ అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం, మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోవలసింది అన్నాడు. దశరథ మహారాజు గారన్న మాట ఎంత గొప్పదో తెలుసా అండి. ఆయన అన్నాడు, దాత ఉంటే కదూ ప్రతిగ్రహీత, దాత లేనాడు ప్రతిగ్రహీత ఎక్కడున్నాడు అన్నాడు. వేదం యొక్క హృదయాన్ని చెప్పాడు. కన్యాదాత గొప్పవాడా, ఆడపిల్లని ఇంటికి తెచ్చుకుంటున్నవాడు కోడలిగా తెచ్చుకుంటున్నవాడు గొప్పవాడా? ఆడపిల్లని ఇచ్చేవాడు లేనినాడు నువ్వు ఎవరిని కోడలుగా తెచ్చుకుంటావు? ఆయన ఇస్తున్నాడు కాబట్టి నీకు కోడలు వస్తోంది. ఇచ్చేవాడు లేనినాడు పుచ్చుకునేవాడు ఎక్కడున్నాడయ్యా? ఇచ్చేవాడివి నువ్వు, పుచ్చుకునేవాణ్ణి నేను. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? కాబట్టి నేను వినయంగా ఉండద్దు, ఇచ్చేవాడివి నువ్వు. పెళ్లిలో కన్యాదాత గారిదే వేదిక, ఆయనదే అధికారం. అందుకే ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వెయ్యరు, ఇదం నమమా అంటూ ఇవ్వరు. కాబట్టి ఆడపిల్లకి పెళ్ళైపోయిన తర్వాత కూడా తండ్రికి ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. నా ఇంట ఉత్సవం జరుగుతోంది, పిల్లని పంపు అంటే నేను పంపను అనే అధికారం అల్లుడికి లేదు శాస్త్రీయంగా. ఎందుకని అంటే అగ్నిసాక్షిగా అలా ఒప్పుకునే పుచ్చుకున్నాడు. మగపిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడి ప్రవర్తనకి ఒక్క తల్లిదండ్రులే తరిస్తారు, అత్తమామలు తరించరు. ఆడపిల్ల ప్రవర్తనకి ఉభయ వంశాలు తరిస్తాయి. అటు తల్లిదండ్రులు తరిస్తారు, ఇటు అత్తమామలు తరిస్తారు. రెండు వంశాల్ని తరింపచెయ్యగలిగినటువంటిది ఆడపిల్ల ఒక్కతే మాత్రమే. అటువంటి ఆడపిల్లని ఇస్తున్నవాడు చిన్నబుచ్చుకుని చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడవలసిన అవసరం ఉన్నదని వేదం చెప్పలేదు. తలెత్తుకుని పరమ ధైర్యంగా సంతోషంగా తిరగాలి, వేదిక ఆయనది అని చెప్పింది. ఆయన అనుమతితోటే పెళ్లి కొడుకు యొక్క తండ్రి ఏది చేసినా. మీరు అందుకే చూడండి, ఆడపిల్ల తండ్రి కన్యాదాన సమయంలో వేదిక దగ్గర కూర్చున్నంతగా మగపిల్లవాడి తండ్రికి వేదిక మీద పని ఉండదు. స్నాతకం అయిపోతే అయిపోయిందంతే, మళ్ళీ ఎప్పుడు? పిల్ల గౌరీ పూజ చేస్తుంటుంది, నిజానికి అది పెళ్లి కోసమని పిల్లని ఎంచుకుంటున్నటువంటి సందర్భానికి ప్రతీకగా చేస్తారా అంగం. పిల్ల గౌరీ పూజ చేస్తున్నప్పుడు వెడతాడు మామగారు, అప్పుడు కూడా టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని వెళ్ళిన మామగారి గురించి ఏం మాట్లాడాలో నాకు రాదు.
వైదికంగా ఓ పంచె కట్టుకుని ఓ ఉత్తరీయం వేసుకుని వెళ్ళాలి. గౌరీ పూజ దగ్గరికి ఇంటికి శ్రీ మహాలక్ష్మిని తీసుకొచ్చుకుంటున్నావు, కోడల్ని తీసుకొస్తున్నావు. అక్కడ అడుగుతారు ప్రవర చెప్పి, ఏమయ్యా ఈమెని నీ కోడలిగా స్వీకరిస్తున్నావా అని అడుగుతారు. అది పెద్దరికం. అందుకే మామగారు ఆ పిల్ల యొక్క ఆనందానికి జవాబుదారి. ఆ పిల్ల ఇంటికి వచ్చింది అంటే ఆ పిల్ల కంట నీటి బొట్టు పడకుండా చూసుకోవలసిన వాడు మామగారే. అంత గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. అందుకే మామగారు వెళ్ళిపోతే ఆ పిల్లకి మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చెయ్యగలిగినటువంటి వాడు లేడు లోకంలో. అంత సంతోషంగా నిలబెడతాడు. ఆఖరికి ఆమె భర్త ఆమె మీద చీకాకు పడినా, ఏమిరా పిల్లని ఏడిపిస్తున్నావు అని ఇలా వేలు చూపించగలిగిన వాడు మామగారు ఒక్కడే. అందుకే కన్యాదానం చేసిన తర్వాత కన్న తండ్రిని కూడా దాటి సుఖపెట్టే స్థానంలో నిలబడతాడు మామగారు. మామగారి యొక్క స్థానంలో నిలబడడం అంటే లోకంలో అంత పెద్ద విషయం, అంత పరిణతి, అంత పెద్ద పదవి, అంత గొప్పది. అంత గొప్ప మాట అన్నాడు దశరథ మహారాజు. సరే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎవరి వంశం ఎటువంటిది, ఇరు వంశములు తెలియాలి. తెలిస్తే కదూ వివాహం చేయడం. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అర్థరహితంగా పెళ్లి మాటలు మాట్లాడుకోవడం అంటే వాళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, వీళ్ళకి ఐశ్వర్యం ఎంతుంది, పెళ్లిలో అంగాలు ఎన్ని ఉన్నాయి, ప్యాంట్లు ఎన్ని ఎడతారు, చొక్కాలు ఎన్ని ఎడతారు, చీరలు ఎన్ని ఎడతారు, నీ బతుకంతా వెళ్ళిపోతుందా వాటితో, ఎందుకు వచ్చిన అల్లరది. పెట్టేవి పెట్టకుండా ఉంటారా, ఎలాగో పెడతారు. అవి అవి లేకపోతే బట్టలు ఇప్పుకు తిరుగుతావా, ఏ బట్టలే కొనుక్కోలేవా, నీ కొడుక్కి ఓ పంచలు చాపు ఓ ప్యాంటు సొక్కాయే కొనలేవా పెళ్లికి, ఎందుకంత ప్రతి చిన్న విషయానికి అడుక్కు తినడం, ప్రతిదానికి గుడికి ఎలా ఉండాలో కూడా అడగడం, బింజలు ఎలా ఉండాలో అడగడం, ఎందుకంత భిక్షాటన. గంభీరంగా ఒక మామగారిగా నిలబడలేవు, పరమ సంతోషంగా బియ్యం అందలేరు. అసలు పెళ్లి అనేటప్పటికీ భోజనం మానేసేది ఎవరంటే వియ్యపురాలి. అమ్మో అది లేకపోతే వియ్యపురాలు ఎందుకు అవుతుంది. పెళ్లి అంటే ఎంత బాగా చేయండి కోపం వస్తేనే వియ్యపురాలు. అది చక్రవర్తి పదం అనుకుంటారు తప్ప, అయ్యో అత్తగారిని అవుతున్నాను, కోడలు వస్తోంది, నేను ఎంత పరిణతితో ఉండాలి, ఎంత పెద్దరికంతో ఉండాలి, ఎంత మర్యాదతో శాస్త్రం మాట్లాడింది, అసలు అవగాహనేది. అందుకే అన్నారు అసలు మనుష్యత్వం ప్రపంచంలో బ్రతికుండాలంటే రామాయణం వింటూ ఉండాలన్నారు. రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరత్వము బ్రతుకుతుంది అన్నారు. కారణం శ్రీరామాయణమునందు సమస్త రహస్యములు నిక్షేపించుటయే. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకోవచ్చా అన్న విషయంలో కానుకల విషయం కాదు. ఇరు వంశములు ఎటువంటివి, ఇరు వంశములలో ఉన్న పెద్దలు ఎటువంటి వారు, కనీసంలో కనీసం ఆరు తరాలు చెప్పగలడా వియ్యంకుడు. మీ తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, ఆ పైన ఇంకో ఇద్దరి పేర్లు చెప్పండి ఏం చేసేవారో అని అడిగారనుకోండి. మా ముత్తాతగారి విషయం నేను ఒకసారి కనుక్కుంటాను ఉండండి అని వెంటనే సెల్ అట్టుకున్నాడు అనుకోండా, ఓ నమస్కారం పెట్టచ్చు. ముత్తాతగారే తెలియని వాడు, ప్రవరే చెప్పలేని వాడు, వాడి వాడి ఇంక అసలు తన బిడ్డల విషయం, తన పితృదేవతల విషయంలో గౌరవం లేనివాడు ఇంకా ఏ విధంగా లోకంలో మర్యాద నిలబెట్టుకోగలడు. మహానుభావుడు ఇంటి పురోహితుడంటే అది. రామచంద్రమూర్తికి పేరు పెట్టి యుగాలు మారిపోయిన లోకాన్ని ఉద్ధరించడానికి పౌరోహిత్యం ఒప్పుకున్నవాడు వశిష్ఠ మహర్షి. ఆయన కర్మ కాలిపోయా. ఆ వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క పేర్లు అటువంటివి. అంత గొప్పవాళ్ళు కూర్చోబెట్టారు. జనక మహారాజు గారి పక్షాన శతానందుడు. శతానందుడు అంటే సామాన్యుడు కాడు, గౌతమ మహర్షి అహల్య యొక్క సంతానం. శతానందుడు అటువైపు కూర్చున్నాడు, విశ్వామిత్ర వశిష్ఠ మహర్షులు ఇటువైపు కూర్చున్నారు. కూర్చుని వాళ్ళందరూ చెప్తున్నారు, ఇరు వంశములు సరిపోతాయా, ఈ ఇద్దరు పిల్లలకి పెళ్లి చెయ్యొచ్చా, దశరథుడు జనకుడు వియ్యం అందచ్చా, అది అక్కడ నిర్ణయించవలసింది. అసలు దశరథ మహారాజు గారి వంశం ఏమిటి, దశరథ మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు, దశరథుడు చెప్పుకోవడం కాదు. దశరథుడు చెప్పుకుంటే పది మందిలో కొన్ని చెప్పచ్చు చెప్పకపోవచ్చు, ఇంటి పురోహితుడు చెప్పాలి. పురోహితుడు అంటే పురము యొక్క హితమును కోరువాడు, అవతల పక్షాన్ని కూడా సంతోషంగా ఉండాలి, నిష్పక్షపాతంగా చెప్పగలిగిన వాడై ఉండాలి. అందుకని వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు. అవ్యక్తమైనటువంటి స్వరూపమునందు పరబ్రహ్మం ఉండేది. అవ్యక్తమైన స్వరూపము నుండి పరబ్రహ్మము వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కొడుకు మరీచి, మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపుని యొక్క కుమారుడు సూర్యనారాయణమూర్తి, సూర్య భగవానుడు. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కొడుకు మనువు, ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు.
ఆ ఇక్ష్వాకువే మొట్టమొదట అయోధ్యా నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభం చేశాడు. అక్కడ ప్రారంభమైంది వంశం అన్నాడు. అని ఆ ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, ఆ కుక్షి యొక్క కుమారుడు వికుక్షి, ఆ వికుక్షి యొక్క కుమారుడు బాణుడు, బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు, ఆ అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు, ఆ పృథువు యొక్క కుమారుడు త్రిశంకు, ఆ త్రిశంకువు యొక్క కుమారుడు దుందుమారుడు, దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత, మాంధాత యొక్క కుమారుడు సుసంధి, ఆ సుసంధి యొక్క కుమారుడు ధ్రువసంధి, ప్రసేనజిత్తని ఇద్దరు కుమారులు. మళ్ళీ ఆ ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు, భరతుని యొక్క కుమారుడు అసితుడు, అసితుని యొక్క కుమారుడు సగరుడు, సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు, అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు దిలీపుడు, ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు, భగీరథుని యొక్క కుమారుడు కాకుత్సువు, ఆ కకుత్సువు యొక్క కుమారుడు రఘువు, రఘువు యొక్క కుమారుడు ప్రవర్ధనుడు, ఆ ప్రవర్ధను యొక్క కుమారుడు శంఖనుడు, శంఖనుని యొక్క కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని యొక్క కుమారుడు అగ్నితేజుడు, అగ్నితేజుని యొక్క కుమారుడు మరువు, మరువు యొక్క కుమారుడు అగ్నితేజుడు శీఘ్రగుడు, ఆ శీఘ్రగుని యొక్క కుమారుడు మహానుభావుడైనటువంటి పశ్రిషుకుడు, ఆ పశ్రిషుకుని యొక్క కుమారుడు అంబరీషుడు, అంబరీషుని యొక్క కుమారుడు మహానుభావుడైన నహుషుడు, నహుషుని యొక్క కుమారుడు యయాతి, యయాతి యొక్క కుమారుడు నాభాగుడు, నాభాగుని యొక్క కుమారుడు అజుడు, అజుని యొక్క కుమారుడు దశరథుడు, ఆ దశరథుని కుమారులే రామలక్ష్మణ. ఇంత వంశాన్ని చెప్పాడు వశిష్ఠుడు బాలకాండలో. ఇంత వంశం చెప్పి ఇంకా నేను సమయం సరిపోదని విడిచిపెట్టేస్తున్నాను. ఇందులో ఒక్కొక్క మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్పి ఒక్కొక్కరు ఎంత గొప్పవాళ్ళో, ఎన్నెన్ని గొప్ప పనులు చేశారో అటువంటి వంశం, అటువంటి వంశంలో దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు రామలక్ష్మణులు. వీళ్ళిద్దరికే విశ్వామిత్రుడు ఇక్కడికి యజ్ఞం చూడడం కోసం తీసుకొచ్చాడు. అందులో రామచంద్రమూర్తికే మీ అమ్మాయిని సీతమ్మనివ్వాలని నిర్ణయం చేస్తున్నాం, ఉభయ వంశాలు సరిపోతాయి, మా వైపు నుంచి ఇది ఇది చరిత్ర అన్నాడు. శతానందుడు జనక మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం ప్రారంభించాడు. మిమి, ఆ మిమి యొక్క కుమారుడు, ఆ నిమి, నిమి యొక్క కుమారుడు ఆ మిథిలా నగరాన్నంతటినీ నిర్మాణం చేసినటువంటి మిథి అనబడేటటువంటి చక్రవర్తి, ఆ మిథి యొక్క కుమారుడు ఈ ఉపరివసువు, ఆ వసువు యొక్క కుమారుడు సుకేతు, సుకేతుని యొక్క కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుని యొక్క కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు. అలా వంశాన్ని తీసుకొచ్చి ఆఖరికి మహానుభావుడైనటువంటి ఆ మహారోముడు, మహారోముని కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారుడు జనకుడు, ఆ జనకుని యొక్క తమ్ముడు కుశధ్వజుడు, ఆ జనకుడు కుశధ్వజుడు, జనకుని యొక్క కుమార్తె సీత, ఆయన యొక్క వేరొక కుమార్తె మాండవి, ఆ లక్ష్మణుని యొక్క ఇల్లాలు, అలాగే అవతల పక్కన ఆయన యొక్క తమ్ముడైనటువంటి కుశధ్వజుని యొక్క కుమారులు మాండవి శృతకీర్తి అని నిర్ణయం చేస్తే, అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ప్రతిపాదన చేశారు, జనక మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి ఈ జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరినీ కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులకిచ్చి వివాహం చేద్దామని. అక్కడికి నిశ్చయమైనటువంటి వివాహం కేవలం రామలక్ష్మణులది. అప్పుడు విశ్వామిత్రుడు జోక్యం చేసుకున్నాడు. చేసుకుని ఆయన అన్నాడు, భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ తయోరద్ధే మహాత్మనోహో అన్నాడు. మహానుభావ, నీకు తమ్ముడు కుశధ్వజుడు ఉన్నాడు, సాంకాస్యం అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు. పరమ సంతోషంతో జనక మహారాజు గారు కబురు చేశాడు. కబురు చేస్తే ఆ కుశధ్వజుడు కూడా గబగబా బయలుదేరి వచ్చాడు. అది అన్నదమ్ముల ప్రేమ అంటే. ఆ కుశధ్వజునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, మాండవి శృతకీర్తి. మాండవి శృతకీర్తుల్ని భరత శత్రుఘ్నులకిద్దాం. జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైన సీత ఊర్మిళ వాళ్ళిద్దరినీ రామలక్ష్మణులకిద్దాం. కాబట్టి నీ తమ్ముడి కుమార్తెల్ని కూడా దశరథ మహారాజు గారి యొక్క మిగిలిన ఇద్దరు కుమారులకు ఇవ్వవలసింది అని అపేక్షించాడు. తప్పకుండా ఇచ్చి అలాగే వివాహం చేద్దామన్నారు. ఎప్పుడు వివాహం చేయాలి? ఉండవలసినటువంటి మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ విశ్వామిత్రుడు శతానందుడు ఇంతమంది మహర్షులు ఉన్నారు.
వాళ్ళందరూ చూసి ముహూర్త నిర్ణయం చేశారు. సంతానకారకమైనటువంటి ఉత్తరా నక్షత్రం ప్రకాశిస్తుండగా ఈ సీతారామ కళ్యాణం జరగాలి అని నిర్ణయం చేశారు. రానే వచ్చింది, అబ్బో మహర్షి ఆ మంగళ ద్రవ్యాల్ని వర్ణిస్తారు, ఆ పేలాలు, ఆ యజ్ఞకుండం, అక్కడ ఉన్నటువంటి అక్షతలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, దర్భలు, ఇవి కనపడితే చాలు ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. అంత పరమ పవిత్రమైనటువంటి పదార్థములతో అగ్నిగుండంలో హోమం చేస్తున్నాడు వశిష్ఠుడు. సరే, ఆ ముహూర్త సమయం ఆసన్నమైంది. సీతమ్మ తల్లిని, ఊర్మిళని తీసుకుని జనక మహారాజు గారు వచ్చాడు. మాండవిని, శృతకీర్తిని చూసుకుని కుశధ్వజుడు వచ్చాడు. ఆ జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చెయ్యి పట్టుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. ఆ రోజులలో త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం, అత్తగారులు పెళ్లికి వచ్చేవారు కాదు. అందుకే దశరథ మహారాజు గారి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ వివాహ ఘట్టానికి రాలేదు. ఒక్క దశరథ మహారాజు గారే ఉండడానికి కారణం అది. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అంటాడు. అది సీతారామ కళ్యాణానికి ఉన్న గొప్పతనం. ఆ మాట ఎవరు చెప్తున్నాడో, ఆ శ్లోకం ఎవరు చెప్తున్నాడో వాడే సీతమ్మని కన్యాదానం చేస్తున్నాడు. మీరు చూడండి, ఇయం సీత, ఈమె సీత, మమసుత నా కూతురు, సహధర్మచరీతవా నీకు సహధర్మచారిణి అవుతోంది, ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఓ రామ నీ చేతిని దాపి అరచేతిని అరచేతితో బాగా రాసి పట్టుకుని కన్యా ఆ పాణిగ్రహణం చేయి. ఎందుకంటే ఆడపిల్లని పాణిగ్రహణం చేసినప్పుడు అరిచేయి అరిచేయికి బాగా తగలకపోతే మగపిల్లలు పుట్టరు. వేళ్ళు వేళ్ళు కొసలు మాత్రమే తగిలితే ఆడపిల్లలు పుడతారు. పాణిగ్రహణంలో చేతులు పూర్ణంగా సరిగా తగలకపోతే సంతానం కలగరు. పాణిగ్రహణ సమయమునందు మంత్రం చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా చేతిని చేతితో రాసి పట్టుకోవాలి. అందుకే మగపిల్లవాడి చెయ్యి కింద పెట్టించి ఆడపిల్ల చెయ్యి పైన పెట్టిస్తుంటారు, లేదా ఆడపిల్ల చెయ్యి కింద పెట్టినా మగపిల్లవాడు అరచేతిని అరచేతితో రుద్ది పట్టుకోవాలి. అలా పట్టుకుంటే కన్యాదానం చేయడానికి ఆడపిల్ల, స్నాతకం చేయడానికి మగపిల్లవాడు ఇద్దరూ పుడతారు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే రేమళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారి వంటి మహావిద్వాంసులు వివాహ క్రతువుకి చేసిన వ్యాఖ్యానాలు చదవండి. పాణిగ్రహణం అంత గొప్పది, సంతానకారకం. అంతేకాని ప్రతిదాన్ని వీడియో కోసం చేసి ఆ తర్వాత కనపడ్డ ప్రతివాడికి వెళ్ళి దండాలు పెట్టి అయ్యా మాకు సంతానం కలగాలని ఆశీర్వచనం చేయండి దేవాలయాల చుట్టూ తిరగవలసిన అగత్యం తెచ్చుకోకూడదు. గుడికి పిల్లలతో వెళ్ళాలని కోరుకోవాలి తప్ప పిల్లల కోసం పరిగెత్తే స్థితి తెచ్చుకోకూడదు. పాణిగ్రహణం అంత గొప్పది. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం. మనకి దేశాచారం ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. అందుకే తెరడ్డు పెడతారు. తెర అడ్డు పెట్టడానికి కారణం ఆ సుముహూర్తం వచ్చే పర్యంతము ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోకూడదు. అలా చూసుకున్నారనుకోండి అది సుముహూర్తం కాదు. కాదు కాబట్టి ఐశ్వర్య సమృద్ధి, యజ్ఞ సమృద్ధి, సంతాన సమృద్ధి కలగవు. వేదిక మీదకి గౌరి తపస్సు చేసినటువంటి పిల్లని బుట్టలో తీసుకొచ్చి కూర్చోబెట్టిన దగ్గర నుండి అంతకుముందే వరుడు కూర్చుని ఉంటాడు. వరుడు, వధువు ఇద్దరూ మధ్యలో చూసుకోకుండానే అడ్డు పెడతారు తెరని. అందుకే తెర ప్రతివాడు వచ్చి పట్టుకోకూడదు. ప్రతి చేత కానివాడు చెప్పులేసుకుని కళ్యాణ మీదకి వేదిక మీదకి ఎక్కేయడమే. అక్కడే మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేస్తుంటారు. తగుదునమ్మా అని నీకు మోకాళ్ళు వంగపోతే కింద కూర్చో, కుర్చీ వేసుకుని చెప్పులేసుకుని ఓ పెట్టి ఎట్టుకుని అక్కడ కూర్చుంటారు. ఇక అమ్మ నాయనో ఈ రోజుల్లో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ప్రతివాడికి సెల్లై ఆ పెళ్లి చూడడానికి ఎందుకు ఎడతాడో ఎవరికీ తెలియదు. ప్రతివాడు అదట్టుకు నించుంటాడు వేదిక చుట్టూ. ఇక చూసేవాడెవడు అసలు ఆ పెళ్లి ఎందుకు వెళ్ళినట్టు, ఏమీ ఉండదు. అసలు నిజానికి ఆ తెర ఎవ్వరూ ముట్టుకోకూడదు. కన్యాదాత అన్నిటికన్నా జాగ్రత్త తీసుకోవలసిందేదో తెలుసా, ఆ మధ్యలో పట్టుకునే తెర. నేను అబద్ధం చెప్పాననుకుంటే వివాహ మంత్రాలకి వ్యాఖ్యానం చదవండి. ఆ దాని మీద ఏ ఒక్క అక్షరం వ్రాయకూడదు. కొబ్బరి బొండాలకి ముళ్ళు గుచ్చడం, నురగలు కొట్టుకుంటూ ఉండడం, పిచ్చి పిచ్చి కాగితపు ముద్దలన్నీ తీసుకొచ్చి తల మీద పోసుకోవడం, ఎంత అమంగళకరమైన విషయం అది. ఏనుగు స్నానం చేసి దుమ్ము పోసుకున్నట్టు వివాహంలో యజ్ఞో మేకామ సమృద్ధితాం పశో మేకామ సమృద్ధ్యతాం అని చెప్తుంటే అవన్నీ మీద పోసుకోవడమా,
పోసుకుంటే పువ్వులు పోసుకో, అక్షతలు పోసుకో, మంగళద్రవ్యాలు పోసుకోవాలి. అంతేగాని అడ్డమైనవి తీసుకొచ్చి నెత్తి మీద పోసుకోవడం ఏంటి? అసహ్యంగా పక్కన పురోహితులు ఉండగా, పెద్దలు కూర్చుని ఉండగాను. కాబట్టి తెర మీద ఏమీ ఉండకూడదు, ఒక్క స్వస్తిక్ మార్క్ ఒక్కటే ఉండాలి. ఆ స్వస్తిక్ మార్క్ ఉంది అంటే అర్థమేమిటో తెలుసా? అది లక్ష్మీదేవి యొక్క పాదముల యందు ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి అంటారు లక్ష్మీదేవి గురించి చెప్తూ, పాదవుతే స్వస్తికాయుతవు అంటారు. అమ్మవారి పాదములలో స్వస్తిక్ ముద్ర ఉంటుంది. ఆ స్వస్తిక్ ముద్రతో కూడిన తెర ఉంటే ఆడపిల్ల తలెత్తినా అదే కనపడాలి, మగపిల్లవాడు తలెత్తినా అదే కనపడాలి, కూర్చున్న వాళ్ళకి అదే కనపడాలి, వేదిక మీద ఉన్నటువంటి పురోహితులకి అదే కనపడాలి. తెర దిగిపోయే వరకు స్వస్తిక్ తప్ప ఇంకా ఏదీ కనపడకూడదు. స్వస్తిక్ మార్కుకి అంత గొప్పతనం అందుకొచ్చింది. అది పరదేవత పాదములలో ఉండే శోభనప్రదమైన మంగళప్రదమైన ముద్ర. అంతేకాని అడ్డమైన కవిత్వాలు తీసుకొచ్చి ఆ తెర మీద రాయడం, ప్రతి పనికి మాలిన వాడు వచ్చి తెర పట్టుకోవడం, కాసేపు దింపేస్తూ ఉండడం, కాసేపు ఎత్తుతుండడం, అందుకు కాదు ఆ తెర. ఆ తెర పట్టుకోవాలి అంటే ఆడపిల్లి వారి పనుపున పరమ భగవద్భక్తి తత్పరులైన వారు ముగ్గురు పట్టుకోవాలి ఒకవైపు, మగపిల్లి వారి తరపున ఇద్దరు పట్టుకోవాలి, ఆడపిల్లి వారి తరపున కన్యాదాత అడుగుతాడు మగపిల్లి వారిని, మీ పనుపున తెర పట్టుకునే వాళ్ళు ఎవరని అడుగుతాడు. వెంటనే మగపిల్లవాడి తండ్రి నిర్ణయించేస్తాడు తన వైపున్న బంధుగణంలో రోజు సంధ్యావందనం చేసుకునేవాడు, భక్తి తత్పరుడైన వాడు, శాస్త్రమనందు నమ్మకం ఉన్నవాణ్ణి ఎంచుకుని వాణ్ణి పట్టుకోమంటాడు. ఎలా పడితే అలా కాదు, చక్కగా ఓ పంచ కట్టుకుని పట్టుకోవాలి. ఏదైనా పట్టుకున్నామంటే దానికి అర్థం ఉంటుంది. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు వేదమంత్రాలకు వ్యాఖ్యానాలు చూడండి. ప్యాంటు చొక్కా వేసుకుని పట్టుకున్నాడు అంటే దిగంబరంగా పట్టుకున్నట్టు లెక్క. అలా పట్టుకోకూడదు, పంచకట్టు కట్టుకుని పట్టుకోవాలి. గోచీ పెట్టి కుర్చీళ్లు వేసి కట్టుకున్నవాడే దాన్ని పట్టుకోవడానికి అర్హుడు. అది వాడిది మంగళప్రదమైన స్వరూపం, వాడొక్కడే పట్టుకోవాలి. ఆడపిల్లని వేదిక మీదికి తీసుకురావాలి మేనమామగా అంటే ముందు రోజు చెప్పుకోవాలి, అయ్యా మీరు బుట్ట పట్టుకోండి అందుకని పంచ కట్టుకు రండి అని చెప్పాలి. అంతేకాని ఆయన పెళ్లికి వచ్చిన తర్వాత మా అమ్మాయి బుట్టట్టుకోండి అని చెప్పకూడదు. ఆయన ప్యాంట్ వేసుకురావచ్చు తెలియక, అప్పుడు బుట్టట్టుకోండి అని నువ్వు అడగనుకూడదు, నువ్వు అడిగినా ఆయన పట్టుకోనుకూడదు. పంచ కట్టుకుంటేనే బుట్ట పట్టుకోవాలి, ఎందుకంటే ఆమె పద్మమునందు కూర్చున్న లక్ష్మి. లక్ష్మీస్వరూపమైనటువంటి దాన్ని వైదికమైన దుస్తులతోనే పట్టుకుని తీసుకురావాలి. ఆడపిల్లని నడిపించి తీసుకెళ్లరు, ఆమె లక్ష్మీస్వరూప కనుక. ఒక పని చేశామంటే శాస్త్రం అంత జాగ్రత్తగా విధించింది, శాస్త్రము మీద మర్యాదతో చేయాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు. ఆయన దేశ విదేశాల్లో చదువుకుని వచ్చాడు, కత్తి పట్టుకుని నాలుగు వీధుల కూడల్లో నించోబెట్టి సెగ్గడ్డ కోసేయగలడు. అయినా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ప్యాంటు చొక్కా విప్పి ఆ డ్రెస్ కోడ్కి సంబంధించినటువంటి దుస్తులు వేసుకుని పైన కూడా గుడ్డతో ఉన్న టోపీ పెట్టుకుని చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని ఆయన ఎందుకు సెగ్గడ్డ కోస్తున్నాడు? ఆయన వృత్తి మీద ఆయన నిబద్ధత, అంత జాగ్రత్తగా కోస్తున్నాడు ఆయన. ఆయన నాలుగు వీధుల కూడల్లో కూడా కోసేయగలడం, అంతటి నిపుణుడు కోస్తున్నాడా? కొయ్యడు. ఆయన శాస్త్రం మీద ఆయనకంత నిబద్ధత ఉంటే నీ కూతురు భవిష్యత్తు మీద నీకెందుకు ఉండదు? నువ్వెందుకు పాటించావు శాస్త్రాన్ని? ఎందుకు ఆ బ్రాహ్మణులు, ఇంకెందుకు వాళ్ళు పురోహితులు, ఎందుకు ఆ మంత్రభాగం? వీడియో కెమెరా ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందిగా, అక్కర్లేని క్రతువంతా చేసుకుని వెళ్ళిపోయేదానికి. అలంకారం చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ మంత్రభాగం మీద, అసలు ఆచరణ మీద పెట్టుకుంటే దేవతలు అభ్యున్నతికి కారణమవుతారు, మనని అనుగ్రహిస్తారు. అంతేకాని అక్కడ మంత్రం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ తంతు జరుగుతూ ఉంటుంది. ఎందుకది? ఎందుకు దానికి అన్ని వేలు ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ తంతు జరిపించడానికి పెళ్లి చేశామని పేరు పెట్టుకోవడం ఎందుకు? నేను మన్నింపబడదనుగాక. శాస్త్రాన్ని నమ్ముకోవడం వల్ల నా ఆవేశం అలా ఉంటుంది, మరోలా భావన చేయకండి. నేను మీ ఇలాంటి వాణ్ణే, కానీ దాని మీద ఉన్న గౌరవం మమకారంతో అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఉభయ వంశాలు సరిపోయాయంటే వాళ్ళకి కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, సుముహూర్తానికి తెర దింపేస్తారు. అందుకే తెర ఎత్తేయకూడదు, తెర దింపాలి. తెర దింపేస్తే అఘోర చక్షుః అని మంత్రం. మనం ఇద్దరం ఒకరి కన్నులలోకి ఒకరం చూసుకున్నదేదో అది శుభముహూర్తం. జీలకర్ర బెల్లం ఆలస్యమైతే దోషం రాదు. జీలకర్ర బెల్లం మంగళ వస్తువులు, అవి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోవడం అన్యోన్యత కోసం, అకాల వృద్ధాప్యం రాకుండా ఉండడం కోసం, మనసులు ఏకీకృతం అవడం కోసం. అసలు అభ్యున్నతంతా ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడమే. కావాలంటే మీరు మంత్రభాగాన్ని పరిశీలించండి, వాళ్ళు కళ్ళల్లోకి చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతేకాని అసలు
ఇలా సుముహూర్తం అనగానే ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి అంటే వాళ్ళు ఇటు చూసుకోవడం మానేసి ఇలా చూసుకుంటూ ఇలా పెట్టుకుంటే ఇంకెందుకు ఆ సుముహూర్తం? వాళ్ళు తేరిపారి కన్నులలోకి చూసుకుని అప్పుడు లేచి అడగాలి వరుడు, ఇప్పుడు నేను ఈమెని కళ్ళల్లోకి చూసినటువంటి ముహూర్తము సుముహూర్తం అవుగాక. మీరు అందరు అనండి ఒకసారి అంటాడు, అయం ముహూర్త సుముహూర్తోస్తో అంటుంది సభంతా కూడా అని. నాయనా నువ్వేం కోరుకున్నావో అటువంటి వృద్ధి పొందు అని పట్టుకెళ్ళి అక్షతలు వేస్తారు. అంతేగాని బూట్లు చెప్పులు వేసుకుని వేదిక ఎక్కేసి వేసేసి వచ్చేసేయమని కాదు. ఏది ఎందుకు చేస్తున్నావో అందుకు చెయ్యాలి. అది జీవితాల అభ్యున్నతికి సంబంధించింది వివాహం అన్నది. అంతేకాని ఏదో ఆషామాషీగా చేసేసి తర్వాత వాళ్ళు ఏడుస్తుంటే పనికిమాలిన పెద్దరికాలతో ఒడ్డున కూర్చుని మనని హేళన చేయమని కాదు. పిల్లలు జాగ్రత్త పడడానికి వాళ్ళ జీవితాల అభ్యున్నతి కొరకు శాస్త్రం తెలుసున్నవాడు ఇలా చేసుకోండి చెప్పి వాళ్ళు హాయిగా బ్రతికే అదృష్టాన్ని కల్పించాలి పెద్దలు. అది పెద్దరికం. కాబట్టి ఆయన వాళ్ళకి ఇక్ష్వాకు వంశంలో ఆ యుగంలో ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం. ఒక్కొక్కరికి మంగళసూత్రం, ఒక్కొక్కరికి పాణిగ్రహణం, ఒక్కొక్కరికి జీలకర్రాబెల్లం, ఒక్కొక్కరికి కళ్ళల్లోకి చూడడం. కాబట్టి ఆ రోజుల్లో ఒకరి పాణి ఒకరు పట్టుకోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం. కాబట్టి ఇయం సీత మమ సుత, మీరు చూడండి ఆ శ్లోకం ఎవరు చెప్తారో వాళ్ళకు అన్వయం అవుతుంది. కళ్యాణం జరుగుతోందనుకోండి, సీతారామ కళ్యాణం, ఇక జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. ఆ సమయంలో సభంత ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అంటోందనుకోండి, వారు పీటల మీద కూర్చోకపోయినా వారే సీతారామ కళ్యాణం చేసినట్టు. అందుకే ఇప్పటికీ ఒక సదాచారం ఉంది, చాలా చోట్ల ఈ శ్లోకం చెప్పిస్తారు సీతారామ కళ్యాణం, అందరితో చెప్పిస్తారు ఒకసారి. అప్పుడు మహానుభావుడైనటువంటి జనక మహారాజు గారు చెప్పాడు, ఈమె సీత నా కూతురు, సహధర్మచరీతవా, నీకెందిస్తున్నానో తెలుసా, ఎందుకు ఇస్తున్నానో తెలుసా, ధర్మమునందు నిన్ను అనువర్తిస్తుంది, ధర్మపత్నిగా ఇస్తున్నాను రామా, కాబట్టి ఈమెని స్వీకరించు. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఆమె చేతిని నీ చేతితో ఇద్దరు చేతులు కలిపి ఒకరి చేతులు ఒకరు చెయ్యి చెయ్యి పట్టుకోండి. పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయవానుగత సదా, ఆమె మహాపతివ్రత, నీ కష్టం ఆమె కష్టం, నీ సుఖం ఆమె సుఖం తప్ప నువ్వు ఎలా ఉన్నా తన సుఖం ఆమె చూసుకోదు రామ. ఆమెకి జీవితంలో సుఖం అంటే ఏమిటో తెలుసా, నువ్వు సంతోషంగా ఉండడం. నువ్వు సంతోషంగా లేకపోయినా తను సంతోషంగా ఉండడం ఆమెకి సుఖం కాదు, నీ సుఖం ఆమె సుఖం. ఇదే సీతమ్మ తల్లి జీవితం అంతా. మీరు చూడండి, ఆమెకి తన సుఖమన్న మాట లేనే లేదు, ఆమె సుఖమల్లా ఒక్కటే. రామచంద్రమూర్తి సుఖమే ఆమె సుఖం, లక్ష్మణస్వామి సుఖమే ఆమె సుఖం, అత్తవారింటి సుఖం ఆమె సుఖం, పుట్టింటి సుఖం ఆమె సుఖం, ఆమె సుఖం ఇంకొకటి లేదు. ఆమెకే కాదు, ఈ జాతిలో పుట్టిన ఏ ఆడపిల్ల జీవితమైనా అంతే. అందుకే ఆ ఆడపిల్ల యొక్క నడవడికి నెలకి మూడు వానల్లో ఒక వాన పడింది. ఏ ఆడదైనా సరే చూడండి, ఏ మగవాడు లోకంలో కోరుకోడు మా ఆవిడ చేతుల్లో వెళ్ళిపోవాలని, కానీ ఆడది త్రికరణ శుద్ధిగా కోరుకుంటుంది మా ఆయన చేతిలో వెళ్ళిపోవాలంట. ఆమెకి మంగళం కూడా ఏమిటి అంటే భర్త చేతిలో వెళ్ళిపోవడమే. ఎంతమందిని విడిచిపెట్టేస్తుంది ఆ భర్తతో వెళ్ళిపోతుంది, భర్త పెట్టిందేదో అదే ఆమెకు అమృతం. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఎన్ని తెచ్చి పెట్టండి ఆమెకు అమృతం కాదు. ఆయనతో కలిసి ఉన్నదే ఆమెకి జీవితం, ఆయనతో కలిసి లేనిది ఆమెకి జీవితం కాదు. అది ఈ జాతి యందు స్త్రీ నమ్ముతుంది. రామాయణంలో జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పిన శ్లోకం ఏదుందో అది సనాతన ధర్మంలో కన్యాదానానికి ఆయువు పొట్ట శ్లోకం. అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు మహర్షి అని. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అన్నారు. నిన్ను నీడ ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుంది రామా. నేను ముళ్ళమించి నడవవలసి వచ్చిందనుకోండి, నా నీడ నువ్వు ముళ్ళ మీద పెడుతున్నావు కానీ నేను ముళ్ళ మీద రానని పక్కకి వెళ్ళదుగా, తను ముళ్ళ మీదే వస్తుంది. నీకు కష్టం వచ్చిన నాడు ఆమె కూడా ఆ కష్టాన్ని పంచుకుంటుంది తప్ప మాకు పుట్టింట్లో ఇలా అలవాట్లేదు సుమండి అని అనదు సీత.
కష్టసుఖాల్లో నీకు తోడు నీడ, నువ్వు నీ నీడ ఎలా విడిబడి ఉండలో ఆమె అలా ఉంటుంది. అందుకే ఇప్పటికీ సనాతన ధర్మమునందు సదాచారం ఏమిటో తెలుసా? దంపతుల మధ్యలోంచి వెళ్ళరు, వెళ్ళకూడదు కూడా. దంపతుల మధ్యలోంచి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మనస్సు శరీరము ఒకటైపోయినటువంటి స్వరూపం. వాళ్ళ పొరపాట్న ఇద్దరి మధ్య నుంచి కూడా వెళ్ళకూడదు. ఎప్పుడైనా పొరపాటున దంపతులు అటు ఇటు నించునుంటే, అమ్మ ఇటు రండి అనో, లేకపోతే ఆయన అయ్యా మీరు ఇటు వెళ్ళండి అనో వెళ్ళాలి తప్ప ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. శాస్త్రం దాన్ని నిషేధించింది. అంత గొప్పది. అందుకే దంపతులు సంతోషంగా ఒకరి కొరకు ఒకరు బ్రతికేయడానికి ప్రయత్నించాలి, కానీ ఏ కారణం చేత కూడా దంపతుల మధ్య వైషమ్యములు కలిగే ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదని చెప్పింది. ఎన్నడూ మాట్లాడకూడదు. పెళ్లి వేదిక మీదకి వెళ్లేవరికే, పెళ్లి నిశ్చయం అయ్యేవరికే ఆమెకి ఈయన తగునా ఈయనకు ఆమె తగునా ప్రశ్న. ఒక్కసారి పెళ్లి మీద పీట్ల మీద కూర్చున్నారనుకోండి, ఆమె ఈయనకి తగునా ఈమె ఈయనకు ఆమె తగునా ప్రశ్న లేదు. ఉండరులు ఒకరి కొరకొకరు పుట్టినారు, అంతే ఆశీర్వచనం. ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆ తీర్పు చెప్పకూడదు. ఆయన ఎంత గొప్పవాడు అవనివ్వండి, ఆమె ఎంత అమాయకురాలు అవనివ్వండి, అదృష్టమమ్మా నువ్వు చేసుకున్న పుణ్యం అటువంటి ఆయన దొరికాడు, ఆయన చేసుకున్న పుణ్యం నువ్వు దొరికావనాలి తప్ప ఏం అదృష్టవంతురాలు ఇవి అలాంటి భర్త పొందావు అనకూడదు. అంటే నీ అదృష్టం కలిసి వచ్చి భర్త అయ్యాడు తప్ప అందులో నీ అర్హత లేదన్నమాట. అందుకే మీరు పెద్దల మాటలు చూడండి, తగునీ చక్రి విదర్భరాజతకు తజ్జంబు వైదర్భయం తగునీ చెక్కకి, ఇంత మంచి తగునే దాంపత్య మీ ఇద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి మగడవుగా ఉట చక్రి సుదతికిన్ మా పుణ్య మూలంబున అంటారు పోతన గారు భాగవతంలో. అలాగే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు శివాభ్యామస్తో కత్రిభవన శివాభ్యాం మృతి పునర్భవాభ్యాం అంటూ వాళ్ళిద్దరినీ కూడా ఒకరికొకరు ఒకరి తపస్సులకు ఒకరు ఫలమయ్యున్నారు అంటారు. అంత గొప్పగా మాట్లాడతారు తప్ప ఒకరికన్నా ఒకరు తక్కువ ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్న మాటలు ఏమీ లేదు దాంపత్యంలో. అసలు దాంపత్యానికి ఉన్న గొప్పతనాన్నంతటి మహర్షి ఆ శ్లోకంలో పెట్టారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాంభద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. ఆమె నిన్ను నీడలా అనువర్తిస్తుంది రామా, స్వీకరించు. చక్కగా పాణిగ్రహణం చేశాడు, సీతమ్మ తల్లి యొక్క చేతిని తన చేతితో స్వీకరించాడు. పాణిగ్రహణమైంది, రామచంద్ర ప్రభువు శ్రీరామచంద్ర ప్రభు అయ్యాడు. శ్రీకారం పేరు పక్కన ఎప్పుడు చేరుతుంది అంటే వివాహం అయిపోయిన తర్వాత చేరుతుంది. ఆమెయే తనకి శ్రీ లక్ష్మి. కాబట్టి అందుకే వివాహ క్రతువునందు ఒక విషయం చెప్తారు, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లని కోడల్ని ఎట్టి పరిస్థితులలో నడిపించి ఇంటికి తీసుకెళ్ళకూడదు అని. తన ఇంటికి తీసుకెళ్లేటప్పుడు వాహనం మీద తీసుకెళ్ళమని. ఆమె లక్ష్మి, కోడల్ని మొట్టమొదటిసారి మామగారు తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాహనంలో తీసుకెళ్ళాలి. అసలు ఇంకా గొప్ప మర్యాద ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి వెళ్ళినట్టు తన స్వస్థానానికి. ఆ సమయంలో నిజంగా వాళ్ళు ఐశ్వర్యం లేని వాళ్ళైతే కారున్న వాళ్ళు పేదవాళ్ల పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళడానికి తన కారు ఇస్తే లక్ష్మీదేవిని స్వయంగా తన కారులో కూర్చోబెట్టి పంపినట్టు. అంతకన్నా మహద్భాగ్యం ఐశ్వర్యం ఉన్నందుకు ఇంకొకటి లేదు. కాబట్టి శాస్త్రం అంటే శాస్త్రమే అంత గొప్పది. లక్ష్మీదేవికి వాహనం చేయించడం ఎంతో, తన కారులో పెళ్లి కూతుర్ని కాపరానికి పంపించడం కూడా అంతే. కనుక ఆ తరువాత మహానుభావుడు ఆ ఊర్మిళాదేవిని పిలిచి లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాదుజ్జతామయ, ఓ లక్ష్మణ రా, వచ్చి గబగబా వేళ మించిపోకూడదు, సుముహూర్తం దాటిపోకూడదు, స్వీకరించి ఊర్మిళని అన్నాడు. ఆ ఊర్మిళని లక్ష్మణస్వామి పాణిగ్రహణం చేశారు, అలాగే మాండవిని భరతుడు పాణిగ్రహణం చేశాడు, అలాగే శత్రుఘ్నుణ్ణి పిలిచి ఓ శత్రుఘ్న ఇదిగో శృతకీర్తి యొక్క పాణిని గ్రహించన్నాడు. శృతకీర్తి యొక్క పాణిని మహాత్ముడైనటువంటి శత్రుఘ్నుడు గ్రహించాడు. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. సీతారామ కళ్యాణ ఘట్టం అక్కడితో పూర్తయింది. ఇప్పుడు ఏమైనట్టు సీతారామ కళ్యాణం అయితే, ప్రతి నరుడు అసలు కళ్యాణం అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, వివాహం అంటే ఎలా ప్రవర్తించాలో,
ఎంత అందంగా ప్రవర్తించాలో, ఎంత బాగా కలిసిపోవాలో నేర్చుకుంటాడు. వశిష్ఠుడు దశరథ మహారాజు గారి పనుపున పౌరోహిత్యం చేస్తూ బయట నిలబడి దశరథుడు ఎదురు చూస్తున్నాడు, స్నాతకం పూర్తయింది, మీరు వేళ దాటిపోకుండా వస్తారా అంటాడు. అంటే జనక మహారాజు గారు అంటాడు, మీరు మేము అని రెండు లేవు, ఉన్నదొక్కటే, మీ ఇల్లు మా ఇల్లు, మా ఇల్లు మీ ఇల్లు. ఇప్పుడు అయోధ్యకి మిథిలకి భేదం లేదు, రెండు సింహాసనాలు కూడా ఒకటే, మీరు రెండు సింహాసనాల మీద కూర్చోండి అంటాడు. అది మర్యాద అంటే, పెళ్ళయింది అంటే, పాణిగ్రహణం అయిపోయింది అంటే ఇక ఆడపిల్లివారు మగపిల్లివారు, మగపిల్లివారి భోజనాలు, మగపిల్లివారికి నెత్తి మీద పెట్టుకోవడాలు అన్న అల్లర్లేం అక్కర్లేదు. కన్యాదాత గౌరవాన్ని వియ్యంకుడు కూడా చూడాలి. ఏమవుతుంది బావగారు తింటే, కూర్చోండి ఏం పర్వాలేదు అని అనగలగాలి. జీవితాంతం కలిసి బతకవలసిన వాళ్ళు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను మాట అంటే మీరు నొచ్చుకోవద్దు. ముక్కుపచ్చలారని పిల్లలు వాళ్ళు కొత్తగా వైవాహిక జీవితంలో ప్రవేశించి వాళ్ళు సంతోషంగా కలిసి ఉండాలనుకుంటారు. బుద్ధి గడ్డి తిన్న పెద్దవాళ్ళు 50 ఏసేళ్ళు వచ్చి వియ్యంకుడి మీద వియ్యగ్రహాల మీద తక్కువ చేసి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళని తక్కువ చేసి వాళ్ళు మాట్లాడతారు. మధ్యలో పిల్లలు ఏ విధంగా సంతోషంగా కలిసి కాపురం చేస్తారు, ఆ పిల్లాడికి తల్లిదండ్రులు వాళ్ళు, ఈ పిల్లకి తల్లిదండ్రులు వీళ్ళు. ఇక్కడికొస్తే వాళ్ళని నింద, అక్కడికెడితే వీళ్ళని నింద. ఆ పిల్లలిద్దరూ ఏం సంతోషంగా పడుకుంటారు, ఏం సంతోషంగా కాపురం చేస్తారు. మీ అమ్మ నాన్నగారు, మా నాన్నగారిని అలా అంటున్నారు, మా అమ్మని ఇలా అంటున్నారు, అలా కాకుండా మీ నాన్నగారు ఇలా చెయ్యొచ్చు కదా, ఏమి వాళ్ళ కర్మ? వాళ్ళు అమ్మ నాన్న ఇలా ఉంటే బాగుండని ఏడవడం ఏమిటి? వాళ్ళు బాగుండాలని మనం ఏడవాలి కానీ మనకి మన ప్రవర్తన లేక పిల్లలు ఏడవడమా? నేను ఎందుకు గుండెలు బాదుకు చెప్తున్నానంటే, ఎన్ని చోట్ల చూస్తున్నానో నేను ఇది, ఎన్ని చోట్ల నేను ఎక్కడికి వెళ్ళినా పాపం వచ్చి అడుగుతుంటాను నన్ను, ఏమండి ఇలా ఇబ్బందులు ఇబ్బందులు రావడం ఏమిటి? అసలు పరమేశ్వరుడు ఈ సృష్టిలో సృష్టి చెయ్యనిది ఒక్కటే సమస్య, దాన్ని ఆయన సృష్టించలేదు. తెచ్చుకున్నది ఎవరంటే మనమే. కారణం ఏంటంటే అహంకారంతో సర్దుకుపోలేని గుణం చేత ప్రతి చిన్న విషయాన్ని చిలవలు పలవలు చేసి సమస్య సృష్టించుకున్నవాడు నరుడు. అంతటా శాంతినిచ్చి అనుభవించమన్నవాడు పరమేశ్వరుడు. సమస్యలు ఆయన సృష్టిస్తే సృష్టిలో అయోమయం ఉందని గుర్తు. ఆయన అయోమయంతో సృష్టి చేయలేదు, ఆయన చక్కటి పరిణతితో చక్కటి వికసనంతో సృష్టినిచ్చాడు. అర్థం చేసుకోలేక ప్రతి చిన్న విషయానికి గొడవ పడిపోయేది. అసలు అవగాహన, కొంచెం ఆలోచించడం, ఆలోచించి ప్రవర్తించడం, అసలు ఆ విషయమే లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనమే. దానికి భగవంతుణ్ణి నింద చేసి ఆయన మనకి సమస్యలు పెట్టాడు, ఆయన మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడనడం మళ్ళీ ఇంకో కొత్త తప్పు. కాబట్టి పరిణతితో ఆలోచన చేస్తే అసలు పిల్లలు సంతోషంగా ఉండడానికి కారణభూతులు కావలసిన వాళ్ళు ఎవరు అంటే పెద్దవాళ్లే. సీతారామ కళ్యాణాన్ని సీతారామ కళ్యాణంగానే నేను చెప్పుండుండేవాణ్ణి, కానీ ఈ వేదిక మీద నా ఉపన్యాసాలకి బ్రాకెట్లో మానవీయ సంబంధాలుంది, అందుకని నేను ఈ గొలుసు దానికి వేస్తున్నాను. నాకు తప్పదు, ఎందుకంటే నేను ఈ ప్రసంగాలు అలా చేసినప్పుడు ఇవి ప్రత్యేక ప్రసంగాలైనా ఆ గొలుసు అలా తగులుతూ ఉండవలసింది. కాబట్టి అసలు నిజంగా ఎలా బ్రతకాలో, ఎలా సంతోషంగా జీవించాలో నేర్చుకోవాలి అంటే నేను మీకు ఒక్క మనవి చేస్తాను. మీ అందరూ పెద్దలు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, తెలియని వాళ్ళు కారు. నేను చెప్పేది చక్కగా ఎవరైనా ఎక్కడైనా తెలియని వాళ్ళు ఉన్నారు అనుకుంటే రామచంద్రమూర్తి కథ శ్రీరామాయణంలోంచి సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదివి వినిపించండి. పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు బియ్యాల వారు ఇద్దరూ కూర్చుని ముందసలు చీరలు ఏం పెట్టుకోవాలి, మధుపర్కాలు ఎక్కడి నుంచి తేవాలి పక్కన పెట్టండి, సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఇద్దరూ కలిసి చదువుకుని వినండి చాలు, ఎంత అందంగా ఉంటుందో ఆ ఇళ్లలో పెళ్ళి. ఒక్క మాట అనుకోండి బావగారు, మనం పెళ్లి చేసే ముందు ఒక్క పని చేద్దాం, తాంబూలాలు పుచ్చుకోగానే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చెప్పించుకుందాం, లేదా చదువుకుందాం, పుస్తకం తాత్పర్యం ఉన్నది అంటే అసలు ఎంత సంతోషంగా చేసుకుంటారో పెళ్లి. పెళ్ళి అంటే అర్థమవుతుంది అంత గొప్ప ఘట్టం సీతారామ కళ్యాణం. ఆంతరమునందు పరమేశ్వరుడు తన శక్తితో కలిసి అవతల రాక్షస సంహారం చేసి నరుని యొక్క గౌరవాన్ని ఉద్దీపింపజేసేటటువంటి పవిత్రమైనటువంటి సందర్భం. అప్పుడు జరిగిన కళ్యాణం ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ అభ్యున్నతినిస్తుంది. అందుకే మీరు చూడండి, కళ్యాణం జరిగేటప్పుడు మగపెళ్లివారుగా ఎవ్వరూ కూర్చోరు,
ఎవరో అమాయకుడు తెలియక నేను రాముడి పక్షం అని అంటాడేమో కానీ కళ్యాణంలో ఎవ్వరూ మగపెళ్లివారు ఉండరు. కళ్యాణ ఘట్టంలో ఎవరైనా సరే ఆడపిల్లి వారే. మీరు చూడండి, పీటల మీద కూర్చున్న వాళ్ళు ఏమంటారు, మేము మంగళసూత్రాలు ఇస్తామండి అంటారు. మేము మంగళసూత్రాలు ఇస్తామండి, సీతమ్మ వారికి పసుపు కుంకాలు ఇస్తామండి, కన్యాదానం చేస్తామండి అంటారు. ఆ ఆర్తి ఎందుకు వస్తుందో తెలుసా? జీవుడు కన్య, పరబ్రహ్మము పురుషుడు. ఈ జీవుడు పరబ్రహ్మమును చేరిపోవాలి. జీవ బ్రహ్మైక్య సిద్ధి, ఇద్దరి మధ్యలోంచి ఇంకా నడవరు. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ జీవ బ్రహ్మైక్య సిద్ధికి సీతారామ కళ్యాణం కారకం కాదు. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూస్తే చాలు, ఒక సమృద్ధి కలుగుతుంది. నరుడిగా వచ్చినవాడు, మనం వివాహం చేసుకునేటప్పుడు ఏ మంత్రాలు వాడతామో పరమేశ్వరుడికి తలంబ్రాలు పోసేటప్పుడు కూడా అవే మంత్రం చెప్తారు. ఏమండి, యజ్ఞో మేకామ సమృద్ధ్యతాం శ్రియో మేకామ సమృద్ధ్యతాం, ఈ మంత్రాలతోటే పోస్తారు. అప్పుడు రాముడికి కాదు ఆ సమృద్ధి, ఆయన పరబ్రహ్మం, ఆయన తలమించి సీతమ్మ తలమించి కింద పడిన అక్షతలు ఉన్నాయే, ఆ అక్షతారోపణం చేసిన తలంబ్రాల బియ్యాన్ని తీసి పక్కన పెట్టి సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ అక్షతలు వేస్తారు. అక్షత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? క్షతము కానిది, నడుము విరగనిది అని అర్థం. నడుము విరగనిది అంటే దాని ఎందు మంత్రశక్తి, ఎవడు పట్టుకున్నాడో వాడి యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది, అది దానికి ఉండే లక్షణం. అందుకే పసుపు కలిపి చేతికి ఇస్తారు. విరిగిపోయిన బియ్యం ఇవ్వకూడదు, నిలువుగా ఉన్నటువంటి బియ్యం, విరిగిపోయినటువంటి బియ్యాన్ని సువాసిని ఏరి పసుపు కలుపుతారు, కలిపి అవిస్తారు సభలో వాళ్ళకి. ఒకనకొకప్పుడు యాజ్ఞవల్కుడు జనకుని యొక్క సింహాసనం మీద అక్షతలు వేస్తే సువర్ణమయం అయిపోయింది. ఆ చేతితో అక్షతలు పట్టుకుని ఆయన కులదైవాన్ని ప్రార్థన చేశాడనుకోండి, ఈ దంపతులు వృద్ధిలోకి రావాలని ఆయన తేజస్సు చేత ఆ అక్షతల శక్తిని పొంది అవి మూర్ధన్య స్థానమును తగిలినప్పుడు దానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపము తొలగుతుంది. ఈశ్వర కళ్యాణమునందు ఆ అక్షతారోపణం చేసిన అక్షతల్ని ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ తలంబ్రాల బియ్యం మనకి మనం శిరస్సు మీద వేసుకుంటే మనం ఏ మంగళాన్ని పొందడానికి ప్రతిబంధకంగా పాపం వచ్చి అడ్డంగా నిలబడిందో అది పోతుంది. అందుకే ఆ మంగళం ప్రసరించడానికి వీలైన రీతిలో కూర్చోవాలి, అదే పనిగా మాట్లాడుతూ కూర్చోకూడదు. చక్కగా ఓ పంచ కట్టుకుని ఓ కళ్యాణం జరుగుతోందంటే కూర్చుని ఆ అక్షతలు తల మీద వేయించుకోవాలి. ఆ అక్షతారోపణం అన్నది అంత గొప్పది. అందుకే తలంబ్రాల బియ్యం తలంబ్రాల బియ్యం తలంబ్రాల బియ్యం అని వెంట తిరుగుతారు. అదే కారణం మనం వివాహం చేసుకుంటే తలంబ్రాల బియ్యం బియ్యం బ్రాహ్మణుడు తీసుకుంటాడు, పరమేశ్వరుడి కళ్యాణం చేస్తే ఈశ్వర కళ్యాణంలో ఆ తలంబ్రాల బియ్యాన్ని మనకే ప్రసాదంగా తల మీద వేస్తారు. రేపటి రోజున మన భాగ్య విశేషం చక్కగా ఇవాళ ఏ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని విన్నామో ఆ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూసి ఆ ఘట్టంలో ఉన్నటువంటి ఆ ఆర్ద్రాక్షతల్ని మన శిరస్సుల మీద మనందరం కూడా ప్రసాదంగా పుచ్చుకునేటటువంటి అదృష్టాన్ని పొందుతాం.